ఫేస్ సైడ్ పడతలేదు. ఎంత బలపడ్డదో ఈ రెండు రోజుల విచారణ చేసిన తర్వాత నాకు అర్థమైంది. ఈరోజు చంద్రశేఖరరావు గారు తన వైఫల్యాలను తప్పించుకోవడానికి ప్రభుత్వము అచేతనావస్థలో దాదాపుగా ఇన్నటి వరకు మంత్రివర్గం లేకుండా సమస్యలను పరిష్కరించకుండా ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎన్నికలల్లో ఓట్లకి వెళ్ళాలి అంటే వాళ్ళ భాగవతాన్ని బయటపెట్టి మాట్లాడతామని చెప్పి ఈ ఎన్నికల సందర్భంగా ఈడీ సంస్థను ఉచికొల్పడం జరిగింది. ఈడీ సంస్థను మోడీ గారి సహకారంతో కేసీఆర్ గారు మా మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ప్రయత్నం అంతా కూడా స్పష్టంగా కనిపించింది. వాళ్ళ ప్రశ్నలను బట్టి అంటే రాజకీయంగా మోడీ గారిని కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తే ఇలాంటి అక్రమ కేసుల ద్వారా వేధింపులకు గురి చేస్తామని ఒక హెచ్చరికను పంపించడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఈ కేసులో గతంలోనే రెండు జడ్జిమెంట్ ప్రభుత్వం పెట్టిన కేసుకు వ్యతిరేకంగా నేనే వస్తానని చెప్పిన అవసరం అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఏదైనా వివరాలు సేకరించడానికి అవసరమైతే సంప్రదిస్తామని తప్పకుండా సహకరిస్తానని నేను అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళ విచారంలో పెట్టినవన్నీ కూడా మీతో చర్చించడానికి భావ్యం కాదు. వాళ్ళు లక్ష్యం ఏందనేది నేను చెప్తున్నాను. దీన్ని బట్టే మీరు ఊహించుకుంటారు. ఈ విచారణ పేరు మీద అక్రమ కేసుల మీద జైలుకే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రకృతి ఫీల్ అయ్యేదే ఉంది. ఏమన్నా మా తాత జాగ్రత్త చూసుకుంటాడా కేసీఆర్ అవుతారా? కేసీఆర్తో ఏం చూసుకుంటాడు? ఇంకో 4 కేసులు 65 కేసులు 66 కేసులు ఉన్నాడు. ఇంకో కేసు అదనం అయింది. ఏముంది 65 66 కేసులు ఎదుర్కొంటే ఒక కేసు వేసుకోనా? న్యాయస్థానం లేదా? అక్రమ అరెస్టులు చేసి ఎబిఎస్ కార్పస్ పిటిషన్లు అందరిని అధికారులను పిలిచి కోర్టు ఒప్పు వినలేదా? ఆ జిల్లా ఎస్పీని బదిలీ చేయలేదా? అంటే ఇలాంటివి చట్టం ముందు నిలువు తాత్కాలికంగా వాళ్లకు రాక్షసానందాన్ని ఇవ్వచ్చు లేదా పైశాచిక ఆనందం పొందవచ్చు కేసీఆర్ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినామని. కానీ చట్టాలు న్యాయస్థానాలు అనేటివి ఉన్నాయి. చెప్పాల్సిన సందర్భంలో ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడ్డకు గుణపాఠం చెబుతుంది. ఏది బయట చెప్పాలనో ఏది లోపల చెప్పాలనో దానికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు కోరుకున్నదల్లా చెప్పడానికి కాదు. అక్కడ జరిగిన దాంట్లో అక్కడ చెప్పాల్సింది అక్కడ చెప్పాలి, మీకు చెప్పాల్సింది మీకు చెప్పాలి. మీకు ఆఫీస్ నుంచి ఏం చెప్పాల్సింది చెప్పండి. నాకైతే నోటీస్ వచ్చింది హాజరైనా సంబంధం లేని వేమ్ నరేందర్ రెడ్డి కొడుకులకు నోటీసులు ఇచ్చారు అన్యాయం అని చెప్పిన వేమ్ నరేందర్ రెడ్డికి ఇచ్చారు, ఉదయసింహ్ వారికి ఇచ్చారు, ఇంకా ఎవరెవరికి ఇచ్చిందనే సంబంధిత అధికారులు మాత్రమే చెప్పగలరు. ఒత్తిడి చేస్తున్నారని చెప్పాను చెప్పలేదు. అధికారులు మిమ్మల్ని వేధిస్తున్నారన్నారు. చంద్రబాబు పాత్ర గురించి ఆ గట్టు ఈ గట్టు రేవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా వాళ్ళ కన్ఫ్యూజన్ ఏముండబోతున్నారు? అదే మీరు అడిగిందే ఉన్నది. అడిగిందో అదే ఉన్నది. ఓవరాల్ గా అందులోకి నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. వేధింపులకు పాల్పడాలని చూస్తున్నారు, అడిగిందే మళ్ళీ మళ్ళీ అడగాలని చూస్తున్నారు. అక్కడికి అంతే కదా, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఏసీకి వచ్చింది, ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఈడీ వచ్చింది. మా దగ్గర నుంచి అక్కడనే కదా, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా లక్ష్యమంతా అదే కదా నేను చెప్పేది. చేపను పట్టుకోవడానికి ఎరనేయాలా ఎరనేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు అతి తెలివితేటలతో. ఇంకా వాళ్ళ అతి తెలివితేటలు పరాకాష్ట. నేనెట్లా చెప్తాను, అధికారులు చెప్పాలి. అరెస్టులు ఉంటాయా, అక్రమ నిర్బంధాలు ఉంటాయా, అక్రమ కేసులు ఉంటాయా అనేది మీరు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. ఏం చెప్పలేదు, ఏం చెప్పరా?
అందరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అదే కదా నేను చెప్పేది. చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ విచారణ పేరు మీద మళ్ళీ మళ్ళీ పెంచి మళ్ళీ మళ్ళీ అడిగింది అడుగుతున్నారని చెప్తున్నాను. ఎవరెవరో ఏ డిపార్ట్మెంటో నాకు తెలియదు, చాలా మంది ఉన్నారు, చాలా మంది అడుగుతున్నారు ఈ డిపార్ట్మెంటో ఆ డిపార్ట్మెంటో ఎవరైందా అనేది వాళ్ళందరూ డిస్క్లోజ్ చేయరు కదా. ఈడీ వాళ్ళు డిస్క్లోజ్ చేసిన మేము ఈడీ అధికారులు అని వాళ్ళు ఎవరెవరు సహకారం తీసుకుంటున్నారు, ఎవరెవరు వాళ్ళకి సహకరిస్తారు, ఏ ఏ సంస్థలు వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాయని నాకు కూడా సమాచారం లేదు. ఏ సంస్థలు చేసినా కూడా నిజం అనేది ఒకటి ఉంటుంది కదా, నిజం ప్రాతిపదికనే జరుగుతుంది కదా ఏదైనా సమాధానము. సో నిజాలన్నీ కూడా విచారణ అధికారులకు తెలియజెప్పడం జరిగింది. ఇది విచారణ సారాంశం. ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి పాత్ర గురించి కావచ్చు, మా మీద పెట్టిన అక్రమ కేసుల గురించి హైకోర్టు పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇవాళ జడ్జిమెంట్ పక్కన పెట్టి మళ్ళొక్కసారి వేధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా బాధ్యత గల పౌరుడుగా విచారణ సంస్థ ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్న, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి అధికారులకు తెలియజెప్పడం జరిగింది. ఏది ఏమైనా విచారణకు సహకరిస్తూనే చంద్రశేఖర్ రావు గారి మీద సుదీర్ఘమైన పోరాటం చేయడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్ రావు గారు అనుకుంటున్నారు అక్రమ కేసుల ద్వారా వేధింపులకు గురి చేసి లొంగ తీసుకోవాలనో, లేకపోతే రాజకీయాలలో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ వైఫల్యాలను లేవనెత్తకుండా ఉండడానికి ప్రజల దృష్టి మరల్చడానికో దీన్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికలలో కేసీఆర్ను తిప్పి కొట్టడానికి నరేంద్ర మోడీ కేసీఆర్ అనుబంధాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నా బాధ్యతలను 100% నెరవేరుస్తా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా, నరేంద్ర మోడీ కేసీఆర్ గారి అనుబంధాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా వాళ్ళ ఓటమి తెలంగాణ ప్రజల యొక్క అవసరము, తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఓటమి ద్వారా మేలు చేకూర్చడానికి అవసరమైన పోరాటం చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాను. నన్ను నిర్మించాలనో, చంద్రబాబు నాయుడు గారిని నిర్మించాలనో, తద్వారా కొంతమందిని సంతోషపెట్టాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపించింది. ఏది ఏమైనా అధికారుల మీద కూడా ఒత్తిడి ఉన్నట్టు, ఆ ఒత్తిడితోనే మమ్మల్ని వేధిస్తున్నట్టుగా కనిపించింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం, ఒకే కేసును ఎన్నిసార్లు విచారణ చేస్తారు, హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా తిరిగి అదే కేసును పునర్విచారణ పేరు మీద మమ్మల్ని వేధిస్తున్నారంటే ఎన్నికల సందర్భంగా కేసీఆర్ మోడీ గారు తమ రాజకీయ ప్రత్యర్థులను ఏ రకంగా విచారణ సంస్థలను అడ్డం పెట్టుకొని వేధిస్తున్నారో సమాజం అంతా కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. మీరు స్పెషల్గా చెప్పగల ద్వారా చంద్రబాబు నాయుడుకి నోటీసు ఈ కేసులో ఇవ్వబోతున్నారని కానీ, లేదంటే ఈ రెండో ఇన్వెస్టిగేషన్ మిమ్మల్ని అడిగిన చిత్రం ద్వారా ఆ పాయింట్ ఏదో వచ్చినారు చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఇవ్వబోతున్నారు స్పెషల్గా? అంటే నేను వాళ్ళు విచార నోటీస్ ఇస్తారా లేకపోతే వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది నేను ఎలా చెప్పగలను, అధికారులు చెప్పగలను. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, వాళ్ళ గురి ఇక్కడి నుంచి అక్కడనే ఉంది. వాళ్ళు కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కాల్వాలని మోడీ గారు చేస్తున్న ప్రయత్నం స్పష్టంగా ఈ ప్రశ్నల ద్వారా నాకు అర్థమైంది. ఒక స్పష్టమైన లక్ష్యంతో గురితో ఈ విచారణ పేరు మీద వేధింపులకు పాల్పడుతున్నారు. దీని వెనకాల రాజకీయ లక్ష్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది. తమ రాజకీయ లక్ష్యం కోసం, ప్రత్యర్థులను వేధించడం కోసం ఈడీ సంస్థను అధికార దుర్వినియోగంలో భాగంగా ఉపయోగించుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నా, ఆరోపణ చేస్తున్నా, ఇది నరేంద్ర మోడీ కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తుండ్రు. విచారణ సందర్భంగా ఎటు తిప్పుకొచ్చి మాట్లాడినా తిప్పుకొచ్చి తిప్పుకొచ్చి మళ్ళీ అక్కడికే ఆగుతున్నది కథ అంతా. ఆగుతున్న కథలాగా ఉన్నది, ఎన్నిసార్లు తిప్పుకొచ్చి చెప్పినా అక్కడికే ఆగుతున్నది. కాబట్టి దీన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి, వాళ్ళు నోటీస్ ఇస్తారా లేకపోతే ఇంకేదైనా చేస్తారా అనేది నేను నా దగ్గర సమాధానం లేదు. కానీ వాళ్ళ లక్ష్యం మాత్రం స్పష్టంగా నాకు అర్థమైంది. ప్రత్యక్షంగా పరోక్షంగా
వాళ్ళు ఎక్కడో గురి చూసి కాల్చాలనే దురుద్దేశం దుర్బుద్ధి ప్రశ్నల ద్వారా నాకు అర్థమైంది. ఇక రకరకాలుగా విచారణ లోపల జరిగిన అన్ని అంశాలను నేను బయటికి చెప్పడం భావ్యం కాదు. స్థూలంగా రాజకీయంగా వాళ్ళ లక్ష్యం అర్థమైంది. వాళ్ళ లక్ష్యం ఈ గట్టు మీద నుంచి ఆ గట్టు మీద కాల్చాలనుకుంటున్నారు. ఈ గట్టు మీద కేసీఆర్ భుజం అందించింది కాబట్టి మోడీ దాన్ని అనుకూలంగా మార్చుకొని ఆ గట్టు మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యం చేయాలన్న ఆలోచన చేస్తుండు. ఇది ఏమాత్రం కూడా రాజకీయాలకు మంచిది కాదు. చేతనైతే ప్రజల్ని మెప్పించి గెలవాలి కానీ ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేసి అక్రమ కేసులకు పాల్పడి ఎన్నికలలో నెగ్గాలనుకోవడం అది మోడీ గారికి కేసీఆర్ గారికి తగదు. మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది రేపటి ఎన్నికలలో అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాను.